హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి మన తెలుగోళ్ళు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారి అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా నూతన సంవత్సరం, మరి నూతన సంవత్సరంలో వచ్చినటువంటి మొదటి పండగ అదే మన సంక్రాంతి పండగ. అదేవిధంగా కొత్త ఆస్పిరేషన్స్, కొత్త ఐడియాలజీస్ అండ్ అదేవిధంగా కొత్త కొత్త ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ ఆలోచనలతో పాటుగా మీ ప్రయాణం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా అతి త్వరలోనే మనకి రాబోయే నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఇంజనీరింగ్ అదే ఇంజనీరింగ్ బేస్డ్ అంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ నోటిఫికేషన్ అనేది 42,000 ఉద్యోగాలతో మన ముందుకు రాబోతా ఉంది. అదేవిధంగా 50,000 పైగా ఉన్నటువంటి రైల్వే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అతి త్వరలో అవి కూడా రాబోతా ఉన్నాయి. మరి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ కానీ రైల్వేకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కానీ రెండింటికి కూడా ఏదైనా ఒక రికగ్నైజ్డ్ 10th క్లాస్ బోర్డ్, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డ్, 10th క్లాస్ ఉంటే 10th క్లాస్ బేస్డ్, ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ బేస్డ్తో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వీరందరూ కూడా మీ యొక్క హార్డ్ వర్క్తో ఈ రెండు నోటిఫికేషన్స్ క్రాక్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా వీటితో పాటుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఎస్ఎస్సి, ఎంటీఎస్, అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్, అదేవిధంగా సిజిఎల్ నోటిఫికేషన్స్ అండ్ ఫేజ్ 12 నోటిఫికేషన్ అనేది ఉంది. మరి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఏప్రిల్లో నోటిఫికేషన్, మేలో ఎగ్జామ్, అదేవిధంగా ఎంటీఎస్ ఎగ్జామ్ మేలో నోటిఫికేషన్, ఆగస్టులో ఎగ్జామ్, ఫేజ్ 12 ఎగ్జామ్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్, ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంది. అదేవిధంగా రైల్వేలో ఉన్నటువంటి 52,000 పైగా ఉన్న ఉద్యోగాలు ఈ నెల 15వ తేదీ, దట్ మీన్స్ 18వ తేదీ దగ్గర నుంచి 31వ తేదీ మధ్యలో రాబోతున్నటువంటి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఉన్నటువంటి ఆఫీస్ అండ్ క్లరికల్ ఉద్యోగాలు కూడా మనకు రాబోతున్నాయి. కాబట్టి కొత్త కొత్త ఐడియాస్ అండ్ కొత్త ఆస్పిరెంట్స్, అదేవిధంగా మీ యొక్క ఆస్పిరేషన్స్తో మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడే ప్రారంభించండి. నా దగ్గర నుంచి ఎంత సపోర్ట్ కావాలంటే ఎంతవరకు అయితే కుదిరిందో అంతవరకు నేను సపోర్ట్ అయితే మీకు అందజేయడానికి రెడీగా ఉన్నా. అండ్ రైల్వేలో కూడా సైన్స్ అనేది అత్యంత ప్రాధాన్యం, అది అందరూ గుర్తుంచుకోండి. దానితో పాటుగా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, కాబట్టి వాటికి కూడా ఆటోమేటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అనేది ఉంది. కాబట్టి అందరూ ఈ ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టండి. పండగ అనే ఒక ఫీల్డ్లో నుంచి బయటకు రండి అతి త్వరగా. పండగ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా మరి ఇంకా కదలకుండా కంప్లీట్గా మీ ప్రిపరేషన్ మీద శ్రద్ధ పెట్టండి. తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారో వారికి కూడా మెగా డిఎస్సి పేరుతో మరొక అప్డేట్ వచ్చిందనమాట. మరి ఈ అప్డేట్కి అనుకూలంగా మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఎవరైతే ముందు నుంచి అవుతారో వారు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట, అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఎవరికి ఎలాంటి క్వైరీస్ ఉన్నా కానీ నాకు కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా మీకైతే నేను అందుబాటులో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.